అందరికి హాయ్. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? ఈరోజు అయితే చిన్న వీడియో. ఏంటంటే, నా పెద్ద కూతురు సిటిజన్షిప్ తీసుకోబోతుంది. ఇన్ని రోజుల నుండి దానికి సిటిజన్షిప్ అయితే లేదు, ఎప్పుడో తీసుకోవాల్సింది. ఇవాళ అయితే సెరమనీ ఉంది. సో సిటిజన్షిప్ అన్నది ఎట్లా జరుగుతుంది, సెరమనీ ఎట్లా తీసుకు ఎట్లా ఇస్తారు ఏంది అన్నది ఈ చిన్న వీడియోలో అయితే చూపిస్తా. మా పెద్దదైతే రెడీ అయింది. అట్నే శామ్, హాయ్ చెప్పు. హాయ్. శామ్ కూడా రెడీ అయింది. మా ఆయన అయితే జాబ్కి వెళ్ళిండు, లేడు. సో మేము ముగ్గురమే వెళ్తున్నాము. ఎందుకు డ్రైవింగ్ అయ్యేవాడి? థర్టీ మినిట్స్ పడుతుంది. సో 6:30కి ఇంకా మేము 5:30కి బయలుదేరినాము. అక్కడికి పోయేసరికి అయితే 6 అవుతుంది. కొంచెం ట్రాఫిక్ ఎక్కువ ఉన్నది ఇప్పుడు, అందుక కొంచెం తొందర బయలుదేరినాం. ఫుల్ ట్రాఫిక్ ఉన్నది కదనే ప్రాంతం. సౌమ్య చెప్పు, ఎటు పోతున్నావు? ఎవరిది? స్విమ్మింగ్ పూలా? బస్ లిఫ్ట్ పోతుంది, స్ట్రైట్ పోతుందా? స్ట్రైట్ పోతుంది. స్ట్రైట్ ఫైనల్లీ మేమైతే వచ్చేసినాము. కాకపోతే ఏంటంటే, అక్కడ ఇంకా డోర్స్ ఓపెన్ చేసిర్రా లేదా చెక్ చేసుకొని వద్దామని అయితే పోతున్నాము. మేము వచ్చింది కరెక్ట్ ప్లేసా కాదా అని కూడా డౌట్ ఉన్నది, అది కూడా చెక్ చేసుకొని వద్దామని పోతున్నాం. నేనైతే ఎక్కడికి వచ్చినావు? ఇది ఎక్కడ? ప్రవళి కోసం వచ్చినావా? ప్రవళి డ్రెస్ బాగుందా? డ్రెస్ తీసుకున్నావు కదా, బాగుందా? నీ డ్రెస్? వావ్. ఎస్, మేము వచ్చింది కరెక్ట్ ప్లేసే. ఇదిగో మా ప్రవళి కన్నీ. మేమైతే కార్ కొంచెం దూరంగా పార్క్ చేసిన, దగ్గర పార్కింగ్ ఉందో లేదో అనేసి ఇక్కడైతే పార్క్ చేసిన. దగ్గర పార్కింగ్ ఉంది, కార్ ఇక్కడ నుండి తీసుకొని పోయి మళ్ళీ ఇప్పుడు అక్కడ పార్కింగ్ చేసుకోవాలి. అందుకే మళ్ళీ రిటర్న్ వస్తున్నాం. వచ్చేసినాం. ఇంకా 20 మినిట్స్ టైం ఉన్నది. సో 20 మినిట్స్ కోసం మేమైతే కార్లోనే కూర్చున్నాం, ఎందుకంటే బయట బాగా చల్లగా ఉన్నది కదా శామ్. కాదు, స్కూల్కి పోయినవా నువ్వు? చెప్పు, నీ ఫ్రెండ్స్ బెస్ట్ ఫ్రెండ్ నేమ్ ఏంటిది? ఆశీష్. ఇంకా శామ్. శామ్ నువ్వే కదా? నమానా. ఇంకా నీమా? జాక్. జాక్ ఈజ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్? ఎస్. చూడండి, దానికి జాక్ అని పేరు పెట్టినవా? అండి, బయట అయితే చాలా పెద్ద పార్క్ ఉన్నది. బోలడానికి కుక్కలు కూడా ఉన్నాయి, కుక్కలతోటి కుక్కల ఓనర్లు కూడా ఉన్నారు. ఇక్కడ నుండి చూడరి, అక్కడ ఎంత పెద్ద కొండ కనబడుతుందో, మంచిగా ఉన్నది. ఇదిగో ఇదైతే హాలు, వీళ్ళందరూ వెయిటింగ్లు ఉన్నారు. ఇవాళ చాలా మంది తీసుకుంటారు సిటిజన్షిప్ అయితే. ఇదిగో లోపలికి అయితే వచ్చేసినాము. ఇక్కడ ఏంటంటే, ఫస్ట్ ఎవరైతే సిటిజన్షిప్ తీసుకుంటారో వాళ్ళు వాళ్ళ ఐడి ప్రూఫ్ చూపించేసి వాళ్ళ నేమ్ ట్యాగ్ ఇచ్చిర్రు చిన్నగా, అది తీసుకొని లోపలికి వెళ్ళాలి. ఇగో ఇన్ని చైర్స్ ఉన్నాయి. ముందే ఎంతమంది వస్తుర్రు, ఒకరు సెరమనీ తీసుకుంటే సెరమనీ తీసుకునే వాళ్ళతోటి ఎంతమంది వస్తారు అనేసి ముందే అడిగిండ్రు. సో మేము ఇద్దరమని రాపించుకున్నాం పేరు, కానీ ఇంకా మా ఆయన సడన్గా జాబ్కి వెళ్ళిపోయిండు. సో మేమే వెళ్ళిపోయినాము. ఫస్ట్ అయితే కొంచెమే మంది అనిపించారు, అరే ఇన్ని సీట్స్ ఉన్నాయి కొంచెమే ఉన్నారేంది జనం అనుకున్నాం, కానీ ఫైనల్గా మొత్తం ఫుల్ అయిపోయారు. ఇదిగో ఇక్కడ మ్యూజిక్ కూడా పెట్టిర్రు, కొంచెం మంచిగా పాటలు పాడిల్లు ఎంటర్టైన్మెంట్ చేయడానికి. Who's
democratic beliefs I share, whose rights and liberties I respect, and whose laws I will uphold and obey. Congratulations, you are now officially Australian citizens. Well done. ఫస్ట్ బ్యాచ్ అయిపోయింది, ప్రవళికది సెకండ్ బ్యాచ్. ఇట్లా మొత్తం 6 బ్యాచ్లు ఉన్నాయి. 6 బ్యాచ్ వాళ్ళకి తనైతే మేయరు, తను అందరికీ సిటిజన్షిప్ సెరమనీ అయితే ఇచ్చేసింది. ఇంకా మిగతా వాళ్ళందరూ ముందు కూర్చున్నారు. అందరూ వాళ్ళు వీళ్ళందరూ అయితే కౌన్సిలర్స్, ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్కరు ఉంటారు. సో వీళ్ళందరూ వాళ్ళే. ఇంకా అందరు ఒకరి తర్వాత ఒకరు స్పీచ్ అయితే ఇచ్చారు. Or two. So we're going to put our fingers like this to bring the ears. That's the way. Now what does a kangaroo do? The world of kangaroos are living. Seeing the lights and the lights are living for control. And when my friends will ask me, here's your part. Are you ready? Gumtree? Ready? Gumtree? మొత్తం ఇంకా అయిపోయింది. ఇంకా ప్రవళిక అయితే సర్టిఫికేట్ తీసుకోవడానికని వెళ్తున్నాము. ఇంకా అక్కడ ఏంటంటే చిన్నపిల్లలతోటి అందరు చిన్నపిల్లల్ని పిలిచి డ్యాన్స్ అయితే చేయించారు. అందులో మా బుడ్డది కూడా డ్యాన్స్ చేసింది. ఇదిగో ఇక్కడనైతే సర్టిఫికేట్స్ ఇస్తారు. ఇక్కడ ఎవరిది వాళ్ళకి సపరేట్ ఉన్నాయి. ఇదిగో ఇక్కడనైతే ప్రవళికది ఉంది. ప్రవళిక కూడా సర్టిఫికేట్ తీసుకుంది. ప్రవళిక ఇప్పుడు ఆస్ట్రేలియన్ సిటిజన్. ఇన్ని రోజులు పిఆర్ ఉంది, ఇప్పుడైతే సిటిజన్షిప్ తీసుకుంది. సో ఇక్కడ బయట చిన్న స్నాక్ అయితే అరేంజ్ చేసిర్రు. ఇంకా మేమైతే ఎక్కువేం తినలేదు, ఇంటికి వచ్చేసినాము. చిన్నది ప్రవళిక కొంచెం కొంచెం తీసుకున్నారు, అంతే. వాటరు, కోక్ అట్లా అన్నీ అరేంజ్ చేసిర్రు. జస్ట్ అట్లా టేస్ట్ చూసిర్రు అంతే. తినేసి ఇంకా మేమైతే బయలుదేరినాము. ఇది ఈరోజు వీడియో. మా పెద్దదైతే ఫుల్ ఖుషీలు ఉంది, ఎందుకంటే ఇంకా తను కూడా సిటిజన్షిప్ తీసేసుకుంది కాబట్టి ఫుల్ హ్యాపీ. ఫైనల్లీ ఇంటికైతే వచ్చేసినాం. ఇది ఇవాళ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. ఆ రోజు పౌర్ణమి, బయట చంద్రుడు చూడండి ఎంత మంచిగా కనబడుతుండో.